భారతదేశ ఆర్మీపై ఉగ్రవాద దాడిని బీజేపీ చీరాల పట్టణ అధ్యక్షుడు అర్వపల్లి కుమార్ ఖండించారు. చీరాల గడియార స్తంభం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు మువ్వల వెంకట రమణారావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వారణాసి మల్లికార్జునరావు, పింజల భరణీరావు, కర్ర శ్రీకాంత్ పాల్గొన్నారు. ఖండించండి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను, ఖండించండి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను. కాశ్మీర్ లో ఉగ్రవాది ఆత్మహత్య దాడిలో అమరవీరులైన మన వీర జవాన్లకు ఈ రోజు నివాళులు అర్పించడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ చీరాల నియోజకవర్గ శాఖ ఏర్పాటు జరిగింది. పాకిస్తాన్ ప్రేరేపితమైన ఉగ్రవాద సంస్థలు నిర్లక్ష్యంగా మన భారత భూభాగంలో ప్రవేశించి మన సైనికుల్ని చంపడం జరుగుతుంది. అలాంటిది మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వాటికి అడ్డుకట్ట వేయటమే కాక సర్జికల్ స్ట్రైక్ లాంటి ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. వాటిని ఓర్చుకోలేని పాకిస్తాను అర్ధంతరంగా అర్ధరాత్రి మన భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయి, వాటిని కూడా తిప్పికొడుతున్నారు. అలాగే నిన్న రోజున పిరికి మాటు వేసి మన సైనికులు 2000 మంది వస్తుంటే వారిని అర్ధంతరంగా చంపడం జరిగింది. ఇలాంటి చర్యను మనం ఖండిస్తున్నాము. అలాగే వారికి తగిన బుద్ధి చెప్తారని మన భారత ప్రభుత్వం ఆశిస్తూ ఉన్నటువంటి చర్యను ఒక పిలుపున్న చర్యగా మేము భావిస్తున్నాము. ఈరోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో వారు మన జవాన్లైనటువంటి వారిని పదుల సంఖ్యలో దాదాపు 40 నుంచి 50 మంది చనిపోవడం జరిగింది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా వరకు మనం ఉగ్రవాద చర్యలు తగ్గినాయి, కానీ నిన్న జరిగినటువంటి సంఘటన చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కేంద్ర కేబినెట్ మీటింగ్లో కూడా మన మిలిటరీకి పూర్తి పవర్ ఇవ్వడం జరిగింది. వెంటనే సర్జికల్ స్ట్రైక్స్కి వెళ్ళి ఎప్పుడూ లేనటువంటి ఫుల్ పవర్స్ మన మిలిటరీ వాళ్ళకి ఇచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం తప్పదు. మరి సిఆర్పిఎఫ్ జవాన్ల పైన పాకిస్తాన్ మరి టెర్రరిస్టులు చేసినటువంటి దాడి నిజంగా చాలా బాధాకరమైన విషయము. మరి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత మరి గతంలో ఉన్న పరిస్థితికి పూర్తి భిన్నంగా సైనికులకి మరి పూర్తి స్వేచ్ఛనివ్వడము, మరి ప్రపంచ దేశంలో కూడా భారతదేశం ఎవరైనా టచ్ చేస్తే మరి ఏం జరుగుతుందనేది ఆయన ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈరోజు ఆయన సైనికులకి పూర్తి స్వేచ్ఛనివ్వడం కూడా జరిగింది. మరి గతంలో పరిస్థితి చూస్తే కనీసం సైనికులకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ దేశము మరి పాలించినటువంటి నాయకులు కల్పించారు. అదేవిధంగా మరి కనీసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి మిలిటరీ సదుపాయాలు కానివ్వండి, ఏవి కూడా సక్రమంగా లేకుండా మరి ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో మన ఆర్మీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు మరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఎన్నో నిధులు కూడా కేటాయించి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా మన